ఏ హూసేసిన సినిమా ఏం చూస్తావు మా తల్లి అంటూ తిట్టాను మా ఫ్రెండ్ని కట్ చేస్తే థియేటర్లో కంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ప్రస్తుతం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటారా తెలిసే ఉంటుంది కదా ఈ పాటికి నేను ఎక్కడికి వచ్చానో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండి ఎప్పుడు సినిమాల్లో వినడం చూడడం తప్ప ఇక్కడికైతే రాలేదు ఈ రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా క్లోజ్ సర్కిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారండి ఏ హూసేసిన సినిమా ఏం చూస్తావో మా తల్లి అంటూ తెగ తిట్టనివ్వండి కట్ చేస్తే థియేటర్లో ఈమె కంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను థియేటర్ లోపల చూసారా అసలు మేము వెళ్ళింది ఫస్ట్ షో అయితే మ్యాక్ని షో వాళ్ళు థియేటర్ లోపల మొత్తం చిందర వందర గందరగోళం చేశారంటే నమ్మండి సీట్స్ పైన కింద మొత్తం అంతా పేపర్లతో నిండిపోయింది ఇంకా మా ఫస్ట్ షో వాళ్ళు అయితే ఏం చేశారో చెప్తే షాక్ అవుతారండి బాబు తర్వాత చెప్తాలే కానీ నన్ను తీసుకెళ్ళిన నా ఫ్రెండే తను కూడా ఒక బ్యాగ్ తీసుకొచ్చింది తనతో పాటు ఏంటి బ్యాగ్లో ఏమున్నాయి వాటర్ బాటిల్ అంటే ఓపెన్ చేసి చూపించిందండి దెబ్బకి నేనైతే చాలా నవ్వుకున్నాను అండ్ షాక్ అయ్యాను తన బ్యాగ్ నిండా కట్ చేసిన పేపర్ ముక్కులు ఉన్నాయండి ఇంకా స్క్రీన్ మీద మహేష్ బాబు పేరు వచ్చినా సరే ఓ కేకలు అరుపులు ఇంకా టైటిల్ కార్డ్ పడగానే చూసే వాళ్ళకంటే ఫోన్లో రికార్డ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే అందులో నేను కూడా ఉన్నా అనుకోండి అది వేరే విషయం మీరు కూడా నాతో పాటు థియేటర్లో ఈ అరుపులు సౌండ్స్ అన్నీ వింటారని ఆడియో యాస్టీస్ ఉంచేస్తున్నా వినండి లో వచ్చే డెన్వర్ ఆడ్ ఉంటుంది చూడండి ఈవెన్ మహేష్ బాబు అక్కడ కనిపించినా సరే అరుస్తున్నారు అందరూ అదైతే మాత్రం మంచి కామెడీగా అనిపించింది ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి అబ్బాయిలు తెగ చిందులేశారు నెక్స్ట్ సాంగ్ ఎక్కడ ఎక్కడ సాంగ్కి చేస్తారనుకున్నాం కానీ అందరూ చాలా సైలెంట్గా ఎవరి సీట్స్లో వాళ్ళే కూర్చొని ఎంజాయ్ చేశారు ఇంకా బంగారు కళ్ళ బొచ్చమ్మ సాంగ్ నుండి అయితే ఇంకందరూ గాల్లోనే ఉన్నారు లాస్ట్లో చందా మా ఆ సాంగ్కి అయితే ఆ ఫ్రెండ్ ఎవరో పెళ్ళి కూడా చేసేసుకున్నారు మాకు సరిగ్గా వాళ్ళు ఎవరూ సరిగ్గా కనిపించలేదు కానీ మేమైతే ఎలాగో ఇన్స్టాగ్రామ్లో రేపు వచ్చేస్తారు వైరల్ అయిపోతారులే అనుకున్నాం మురారి సినిమా ఏం చూస్తామనుకున్నాం కానీ ఒక్కొక్కరి క్యారెక్టర్ ఇప్పుడే నేనైతే పర్సనల్లీ క్లియర్గా చూశాను గోపక్క చేసిన యాక్టింగ్ అయితే థియేటర్లో అందరూ తెగ క్లాప్స్ కొట్టారు ఈవెన్ నేను కూడా అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ అయితే ఈ బామ్మ క్యారెక్టర్ ఫైనలీ ఈ సినిమా అయిపోయింది ఇంకా వెళ్దాం అనుకునే టైంకి స్టార్ట్ అయిందండి అస్సలైన హైప్ థియేటర్ ట్రిబ్యూట్ అని మొత్తం మహేష్ బాబు గురించి ఏవి అద్దరు కొట్టేశారు పర్సనల్లీ నేనైతే ఏముంటుందిరా అనుకుంటూ వెళ్ళి ఏ ముందిరా బాబు అనుకున్నాను అదన్న మాట సంగతి ఇంకా మీ మహాప్రపంచం కోసం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తే మీ ఫోటోకి దండేసి దండం పెడతాను మంచిగానండి ఏమంటారు మరి సరే అయితే బాయ్ బాయ్